ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన కోర్టు లాయర్ తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది. నిందితుడు సతీష్ ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాలు స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న సతీష్ ను కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రేపటి నుంచి విచారించాల్సిందని తెలిపారు. నిందితుడు సతీష్ ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాలు స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న సతీష్ ను కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రేపటి నుంచి విచారించాలని తెలిపారు.